అయితే శేర్లింగంపల్లిలో ఎన్నికల సర్లు ఏ విధంగా జరిగింది పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ఆలూరు రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ చెప్పండి ఎంత వచ్చింది ఓవరాల్ ఎంత వచ్చింది రమేష్ ఓవరాల్ గా అక్కడ నమోదైనటువంటి పోలింగ్ శాతం ఎంత ఫస్ట్ శేర్లింగంపల్లి డివిజన్ కు సంబంధించినటువంటి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం नगर तो पोल्चे इकड्ल के चला मेरगन पात नमोदी चुपचु इकड़ 48% नमोदन इप्डव सचारा चूस्ते अर्थम अटे मन अट्ठा प्रातावर पमोदई आर गंट समय जरग्नों इकड़ पेंद्रा अटे ओट प्रक्रिया ला दाख संबंध ओट संबंध सील प्रक्रिया कोसा आर तर वे ओटर की अमति प्रस्तुत लपलिदर ओट वेय की चवर निमिष में वेल्लन वालिदू ओट वे बैठक की रोबो लपल्लू समय मुगड़ों तो इपड़ेवर लपल के अलव चे अवकाश बूत की संबंधी अटे केन्द्र में उम्मीद बूत संबंधी मन चूसते 48% नमोदन अधिकार शिवार प्राता बस्ती दंत बेटर नमोदी का नगर में చాలా ప్రాంతాల్లో మాత్రం 35% 30% కూడా ఓటింగ్ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటివరకు దానికి సంబంధించి కారణాలు కూడా మనం ఆ విశ్లేషించాం వరుస సెలవులు కావచ్చు కరోనా కావచ్చు ఓటింగ్ ఎందుకు వెళ్ళాలని ఒక నిర్లిప్తత కావచ్చు ఇలా రకరకాల కారణాలతో ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగిపోతుందని చెప్పినటువంటి రాజకీయ లెక్కలు విశ్లేషణలు అన్నీ కూడా ఈ రోజు ఓటింగ్ సరళిని చూస్తే కొట్టుకుపోయాయి దీంతో ఈ ఫలితం ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనే విషయంలో కూడా ఇప్పటికే కొంత ఆసక్తికరమైన చర్చ ఉంది అధికార పక్ష నేతలు చెబుతా ఉన్నారు ఓటింగ్ ప్రక్రియ తమకు అనుకూలంగా ఉంది అధిక డివిజన్లు తాము కలుసుకోబోతున్నాం అనేది అధికార పార్టీ నేతలు చెబుతా ఉన్నారు కానీ ఓటింగ్ సరళి ఓటింగ్ శాతం ఇంతగా తగ్గిపోవడానికి అనే కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటే రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారాన్ని చర్చ చేయగలిగారు ఆ ప్రచారంలో రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో వాటిపై డిస్కషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి ఎక్కువగా సమస్యలు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి ఈ విషయాల్లో కంటే కూడా ఇతర అంశాలపై చర్చ జరిగింది కానీ అవేవి కూడా పోలింగ్ శాతాన్ని పెంచలేకపోయాయి ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో ఎన్నికల రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల ప్రచారం ఏమాత్రం కూడా సక్సెస్ అవ్వలేదనేది ఈ రోజు పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే పార్టీలు చేసుకున్నటువంటి ఆరోపణలు కానీ తెరపైకి వచ్చినటువంటి అంశాలు కానీ వివాదాలు కానీ వివాదాస్పద వ్యాఖ్యలు కానీ పోలీసులు చెబుతున్నటువంటి హెచ్చరికలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు జస్ట్ వాచ్ చేశారు తప్ప వాటిని ఓన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తమకు అన్వయించుకొని ఓటింగ్ లో పాల్గొనాలి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి తమకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీకి అభ్యర్థికి అండగా నిలబడి ఓటు వేయాలనేటువంటి విషయంలో మాత్రం ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు ఒక కరోనా మాత్రం ఈ రోజు ఓటింగ్ కి తక్కువ కావడానికి కారణం అనేటటువంటి విశ్లేషణ కూడా పూర్తిగా నమ్మడానికి వీలేదు కరోనా ఒక్కటే కాదు కరోనా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం నుంచి సిటీలో చూసుకున్నట్లయితే రెగ్యులర్ యాక్టివిటీ అంతా జరుగుతోంది రోజువారీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఓటింగ్ శాతం పెరగడానికి కరోనా ఒకటి మాత్రమే కారణం కాదు ఇతర అనేక అంశాలు ఈ రోజు దానికి కారణమయ్యాయని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని చెబుతున్నటువంటి రాజకీయ పక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పోలింగ్ కేంద్రాల వచ్చి తీసుకొని వచ్చి ఓటింగ్ జరుపుకోవడంలో అంటే ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా ఓట్లు వేసుకోవడంలో కూడా విఫలమయ్యాయనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి సినారియోని గమనించినట్లయితే అధికార పార్టీకి అనుకూలంగా ఫలితం ఉండబోతుందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది కానీ భారతీయ జనతా పార్టీ ఓ పక్క పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని చెబుతూనే తమకు మెరుగైన సీట్లు వస్తాయి ఫలితం భిన్నంగా ఉండబోతుందనేటటువంటి వాదన కూడా తెరపైకి తీసుకొస్తుంది ఇది ఓవరాల్ గా వివిధ డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితి శేర్లింగంపల్లిలో మాత్రం కొంత మెరుగైనటువంటి పోలింగ్ నమోదైంది ప్రశాంతంగా జరిగింది ఒకటి రెండు ఘటనలు మినహా ఇతరత్రా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది పోలీసులు కూడా పూర్తిగా తమ విధులను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు రైట్ రమేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం